ఎవరైనా పార్టీ మారాలి అన్నా, సొంత పార్టీలో ఉన్న వాళ్ళ మీద విమర్శలు చేయాలన్నా, అసంతృప్తి వ్యక్తం చేయాలన్నా, ఎవరిదైనా కనుక లోపల కుటుంబాల వ్యవహారాలన్నీ బయటపడేసి బట్టబయలు చేసుకోవాలన్నా, మరొకటన్నా కూడా వారాంతపు పలుకులైనా గుండె విప్పి మాట్లాడుకునే ప్రోగ్రాంకు మించిన వేదిక మరొకటి లేదు. అక్కడికి పోవడం, మరి అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఏమైనా కనుక ఒక ఏమంటారు మెస్మరైజ్ చేస్తారా, లేకపోతే అది ఏదో చేస్తారు కదా, మనం ఏం చెబితే అది వింటూ ఉంటారు. ఆ విధంగా ఏమైనా చేస్తారా, హిప్నటిజం లాంటిది ఇంకేమైనా చేస్తారా తెలియదు, కానీ వాళ్ళ ప్లాట్ఫామ్ మీదకు ఏదైతే అనుకూలంగా మాట్లాడాల్సి ఉంటుందో సేమ్ అదే మాట్లాడతారు. లేకపోతే అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు అక్కడికి పోతారేమో కూడా ఇది కూడా తెలియదు. అట్లాంటివి మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా మళ్ళీ బీజేపీ, అంటే పేరుకు బీజేపీ అయినా కూడా తెలుగుదేశం పార్టీ అనధికారిక ప్రతినిధి విష్ణుకుమార్ రాజు అని ఉంటారు. ఆ విష్ణుకుమార్ రాజుకు బీజేపీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ఆదినారాయణ రెడ్డి గారికి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారన్నది బీజేపీ నాయకులు చెబుతున్న మాట, బట్ మీడియాకు రిలీజ్ చేయలేదు అని. ఆదినారాయణ రెడ్డి గారు మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని వెళ్తే టీడీపీ, జనసేన, బీజేపీ అన్నారు కదా, దాని మీద కూడా ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చారని చెప్పి బీజేపీ వాళ్ళు అయితే చెబుతూ ఉన్నారు, బట్ మీడియాకు రిలీజ్ చేయలేదని. తాజాగా విష్ణుకుమార్ రాజు కూడా నోటీసులు ఇచ్చారు. ఆయన ఎందుకు ఈ ఓపెన్ అయ్యి గుండె విప్పి మాట్లాడుకునే ప్రోగ్రాంకి వెళ్ళి వారాంతపుల క్లయింతో తన స్థాయికి మించి మాట్లాడారు అని? ఎలా, విశాఖ వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు కలవకపోయినా కూడా ఆయన్ను కలిసినట్లు, మొహం మీద మనకు ఒక సీటు కూడా రాదు అని చెప్పినట్లు, అంటే ప్రధాని లాంటి స్థాయి వ్యక్తిని కలవకున్నా కలిసినా అని చెప్పి సొంత పార్టీ నాయకుడే మొహం మీద మనకు సీట్ రాదు కానీ చెప్పేశాను అని, బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు కలిసి ఎన్నికలకు వెళ్ళాలి అని, ఈ దేశంలో వ్యవస్థలు అంటే విచారణ సంస్థల మీద అన్నింటి మీద కూడా విమర్శలు చేశారు అని, వీటన్నింటినీ తన పరిధి దాటి, తన స్థాయి దాటి, తన పరిమితి దాటి వ్యాఖ్యలు చేశారు అని. సో ఈ క్రమంలో బీజేపీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఇంతకు ముందే ఇలా మాట్లాడకూడదని చెప్పి మీకు హెచ్చరించాం, అయినా కూడా మీరు ఇలాగే చేశారు, సరైన వివరణ ఇవ్వకపోతే పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదు అని చెప్పి షోకాజ్ నోటీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, విష్ణు మధ్యలో కన్నా లక్ష్మీనారాయణ గారు టీడీపీలో ఉన్న అతన్ని కూడా కలిశారు అని చాలా చాలా కారణాలతో అయితే ఇచ్చినట్టున్నారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ఈయన టీడీపీలోకి వెళ్ళేకి ఫిక్స్, ఒకవేళ బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటే బీజేపీలోనే ఉంటారేమో, లేకపోతే టీడీపీలోకి వెళ్తారు అని టీడీపీ అనధికారి ప్రతినిధి ఇప్పుడు వీళ్ళు షోకాజ్ నోటీసులు ఇచ్చి బయటకు పంపించిన మరింత ఈజీగా ఆయన టీడీపీలోకి వెళ్ళిపోతారు అంతే. మరి షోకాజ్ నోటీసుల మీద ఏమైనా చర్య తీసుకుంటారా, లేకపోతే పొత్తుల మీద మరికొన్నిటి మీద కూడా ఉన్న బీజేపీ నాయకులు కూడా అలుసు తీసుకొని మరిన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేయకుండా ఇది ఒక హెచ్చరిక లాంటిగా పనికొస్తుందా ఈ నోటీస్ అన్నది అయితే చూద్దాం.